వెల్కమ్ టు మనీ కిచెన్. ఈరోజు కాలీఫ్లవరు టమాటా కర్రీని ఎలా వండాలో నేను చూపిస్తాను, చూడండి. ఈ కాలీఫ్లవరు టమాటా కర్రీ ఈరోజు వండుతున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ముందుగా ఇలా నూనె కళాయిలో పెట్టుకున్నాను. అది తాగిన తర్వాత తాలింపు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. చిటికి వేయించి పసుపు వేసుకున్నాను. ఇప్పుడు టమాటా అంతా ఇలా మెత్తగా అయిన తర్వాత కాలీఫ్లవర్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఈ కూరని ఇలా మగ్గేదాకా మగ్గించాలన్నమాట. ఇప్పుడు ఇందులో ముక్క కొద్దిగా మెత్తగా అవ్వాలి, అసలు గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను నూనె వేస్తున్నాను, మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. కొంతమంది స్పైసీగా తింటారు. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీయాలి. ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను. ఒక స్పూన్ మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసేటది. ఈ కాలీఫ్లవరు టమాటా కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి.